హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎస్ టెక్ పర్స్ ఫ్రెండ్స్ మనకి మే థర్టీన్ రోజు గూగుల్ ఐవో అయితే జరిగింది సో ఆ ఐవోలో వీళ్ళు వాళ్ళ ఏ ఏదైతే జెమినీ ఉందో దాని గురించి అయితే దాని ఫీచర్స్ కొనయితే ఎక్స్ప్లెయిన్ చేశారు నెక్స్ట్ వాళ్ళు అప్డేట్స్లో ఏం తీసుకురాబోతున్నారని చెప్పి సో వాళ్ళకంటే ముందు లైక్ ఒక టూ త్రీ అవర్స్ ముందు అయితే మాత్రం ఓపెన్ అయ్యే వాళ్ళు అంటే చాట్ జీపీటీ వాళ్ళు వాళ్ళ కొత్త వర్షన్ అయితే రిలీజ్ చేశారు అదేంటంటే చాట్ జీపీటీ ఫోర్ ఓ సో ఈ ఓ అంటే ఏంటంటే ఓమ్ని అనమాట సో ఏంటి బయ ఈ ఓమ్ని అండ్ అలాగే దీని ఫీచర్స్ ఏంటి అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అండ్ చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ అలాగే దీంట్లో నేను లైవ్ డెమోస్ట్రేషన్ కూడా చేసి చూపిస్తాను ఎందుకంటే నాకు కొంచెం యాక్సెస్ అయితే వచ్చింది నాకేనే కాదు మీకు కూడా వస్తుంది యాక్సెస్ సో ఇది కొంచెం ఫ్రీ యాక్సెస్ ఇచ్చారు అది ఏంటి అనేది క్లియర్గా చెప్తాను సో వీడియో అండ్ చూడండి సో ఫస్ట్ ఈ జీపీటీ ఫోర్ ఓ వెళ్ళే ముందు మనం బేసిక్ లెవెల్ ఆఫ్ జీపీటీ ఏంటి లైక్ త్రీ పాయింట్ ఫైవ్ ప్రజెంట్ మన వర్షన్ ఫ్రీ యాక్సెస్ది అదే పేడ్ చూసుకుంటే ఫోర్ టర్బో సో ఫ్రీ యాక్సెస్ చూసుకుంటే మీరు జస్ట్ ఒక ఇన్పుట్ అనేది టెక్స్ట్లో ఇస్తారు మళ్ళీ మనకి అవుట్పుట్ అనేది టెక్స్ట్లోనే వస్తుంది సో మీరు క్వశ్చన్ అడుగుతారు దాన్ని అది మళ్ళీ టెక్స్ట్లో మనకు ఆన్సర్ అయితే ఇస్తుంది సో ఇప్పుడేంటంటే వీళ్ళు దాన్ని నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్లారు అదేంటంటే మీకు ఆడియోగా ఇవ్వచ్చు రెస్పాన్స్ అనేది ఇన్పుట్ నెక్స్ట్ విజన్ విజువల్గా ఇవ్వచ్చు దానికి లేదంటే ఒక టెక్స్ట్ ఇన్ రియల్ టైం సో రియల్ టైమ్గా టెక్స్ట్ కూడా ఇవ్వచ్చు అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు మాట్లాడేది రియల్ టైమ్గా దాంతో కాన్వర్జేషన్ అయితే బిల్డ్ చేయొచ్చు అనమాట సో అలా అయితే కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే డెమోన్స్ట్రేషన్ అయితే ఒక వీడియోస్ ఉన్నాయి కొన్ని సో వీడియోస్ అయితే చూడండి చాలా బాగుంటాయి ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ వీళ్ళు దీన్ని లాంచ్ చేస్తున్నట్టు ఒక వీడియో అయితే చేశారు అది ఎలా అంటే దీని చేత లాంచ్ చేశారనమాట సో దాంతో కాన్వర్జేషన్ చేస్తున్నట్టే ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు అది ఒకసారి చూడండి ఫస్ట్లోనే ఉంటుంది వీడియో నెక్స్ట్ జీపీటీ ఫోర్ ఓ ఓ అంటే ఏం లేదు ఆమ్ని సో ఆమ్ని అంటే మల్టీ అనమాట మల్టీ అంటే ఇప్పుడు ఏదైతే ఆడియో విజువల్ ఇవన్నీ చెప్తున్నారు సో వాటిని అనమాట వాటిని అన్నింటిని కంబైన్ చేసి వీళ్ళు ఓ అని పెట్టేశారు అంటే ఆమ్ని అని సో వీళ్ళు ప్రెజెంట్ ఏదైతే చెప్పానో జిపిటీ ఫోర్ టర్బో అండ్ త్రీ పాయింట్ ఫైవ్ కంటే ఇది చాలా ఫాస్ట్ ఉంటుందని చెప్తున్నారు అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది ఫిఫ్టీ పర్సెంట్ చీపర్ ఇన్ ఏపీఐ సో ఇప్పుడు ఏదైతే యాప్ డెవలపర్స్ ఉంటారో లేకపోతే ఎవరైనా బిల్డ్ చేస్తుంటారు యాప్స్ వాళ్ళకి ఈ ఏపీఐనైతే ఇస్తున్నారు అంటే ఈటమంటే లైక్ వీళ్ళైతే సేల్ చేసుకుంటారు దాన్ని సో ఈ ఏపీఐ అనేది ఓపెన్ సోర్స్ చేసి వాళ్ళకి యాక్సెస్ అయితే ఇస్తున్నారు సో వాళ్ళు వాళ్ళు యాప్స్లో ఇంటిగ్రేట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు సో అదొక మంచి ఫీచర్ అని చెప్పాలి నెక్స్ట్ మోడల్ క్యాపబిలిటీస్ అని చెప్పి ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే పెట్టారు సో ఇందులో మీరు వీడియోస్ అన్నీ చూడండి అన్నీ బాగున్నాయి అండ్ ఈ వీడియో అయితే మాత్రం ఒక స్టూడెంట్కి డౌట్ అయితే సాల్వ్ చేస్తుంది ఒక ప్రాబ్లం సాల్వ్ ఎలా చేయాలనేది హెల్ప్ చేస్తుంది లిటరల్గా ఆన్సర్ చెప్పకుండా అది ఎలా చేయాలనేది మనల్ని గైడ్ చేస్తుంది మీకు ఒక ప్రొఫెసర్ కానీ టీచర్ కానీ ఎలా గైడ్ చేస్తారో అలా గైడ్ చేస్తుంది చాలా బాగున్నాయి అండ్ మిగతా వీడియోస్ కూడా చూడండి అన్నీ బాగున్నాయి నేను అన్ని వీడియోస్ ఒకసారి చూశాను ఒకసారి మీరు చూస్తే మంచి ఫీల్ అయితే ఉంటుంది సో బాగుంది ఇదైతే మొత్తానికి సో నెక్స్ట్ మనం ప్రజెంట్ ఏదైతే జీపీటీ త్రీ పాయింట్ ఫైవ్ వాడుతున్నామో సో దాని లేటెన్సీ చూసుకుంటే టూ పాయింట్ ఎయిట్ సెకండ్స్ అయితే ఉంది అండ్ లాగా జీపీటీ ఫోర్ టర్బో ఆన్ అన్ యావరేజ్ లేటెన్సీ చూసుకుంటే మనకి ఇది ఫైవ్ పాయింట్ ఫోర్ సెకండ్స్ అయితే ఉంటుంది సో దానితో కంపేర్ చేస్తే ఇది జీపీటీ ఫోర్ ఓ అనేది ఇంకా ఫాస్ట్ ఉంటుందని చెప్తున్నారు సో అది ఒకసారి చూడాలి అంటే బేసిక్గా మనకి ఫ్రీ యాక్సెస్ ఇచ్చారు ఇది కాకపోతే అంత ఫుల్ అండ్గా అయితే వర్కౌట్ కావట్లేదు ఇది ఎందుకో చెప్తాను మీకు వీడియో ఎండ్లోకి వెళ్తే మీకే అర్థమవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏషన్ ఆఫ్ క్యాపబిలిటీస్ అని చెప్పి వీళ్ళు కొన్ని దీని ఫీచర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు సో అవన్నీ ఒకసారి చూద్దాం సో ఫస్ట్ విజువల్ నెరేటివ్స్ సో ఇప్పుడు ఏంటంటే మీకు కో పైలెట్ తీసుకున్నారు అనుకోండి మీరు అక్కడ ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు ఒక ప్రాంప్ట్ ఇచ్చి దానికి పలానా లైక్ జనరేట్ చేయమని చెప్తే అలాగే జనరేట్ చేస్తుంది అలాగే ఇంకా చాలా ఏఏ టూల్స్ అయితే ఉన్నాయి సో అందులో ఏంటంటే ఏఐ ఏ టూల్స్లో చూసుకున్నా మీరు ఏదైనా టెక్స్ట్ పెట్టాలనుకోండి ఆ ఇమేజ్లో అది పాసిబుల్ అవ్వదు ఎందుకంటే అది తీసుకుంటుంది టెక్స్ట్ని కాకపోతే అంత క్లియర్గా అయితే దాంట్లో చూపిదు దాన్ని క్లియర్గా ఉండదు ఇమేజ్ అనేది మీరు రాసిన టెక్స్ట్ కూడా ఏదో ఫార్మాట్లోకి వెళ్ళిపోతుంది అది ఇందులో వీళ్ళు దాన్ని సాధించారు మొత్తానికి ఎలా చేశారు కానీ చూడొచ్చు మీరు ఇక్కడ ఈ ఇమేజ్లో వీళ్ళు కావాల్సిన టెక్స్ట్ అనేది అయితే ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకున్నారు సో అది మీరు ఇక్కడ క్లియర్గా అయితే వీళ్ళు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కూడా మీకు డెమాన్స్ట్రేట్ అయితే చేస్తున్నారు ఇలాగ ఒక్కొక్క ఫీచర్స్ అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు నెక్స్ట్ ఇంకోటి యానిమేషన్ ఇమేజెస్ లైక్ కార్టూన్ ఇమేజెస్ అయితే జనరేట్ చేశారు ఇచ్చి నెక్స్ట్ పోస్టర్ సో పోస్టర్ జనరేట్ చేశారు వీళ్ళు సింపుల్గా చాలా బాగుంది సో ఈ టూ పిక్చర్స్ ఇచ్చి ఒక ఇమేజ్ లైక్ ఒక పోస్టర్ని అయితే డిజైన్ చేయమన్నారు ఒక మూవీ పోస్టర్ దాన్ని ఏమో తెలియక డిటెక్టివ్ అని చెప్పారు సో ఫస్ట్ స్టెప్లో ఇది ఇలా అయితే జనరేట్ చేసింది సో అంత క్లియర్గా లేదు కాకపోతే వీళ్ళు నెక్స్ట్ ఏం చేశారంటే దీన్ని కొంచెం క్లీనప్ చేసి టెక్స్ట్ కొంచెం క్రిస్ప్ చేయమని చెప్పారు సో దాన్ని క్రిస్ప్ చేసిన తర్వాత మనకి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది చూడొచ్చు సో ఇది అంత అంటే లైక్ అంత ఫుల్ అండ్ టాప్ ఏం కాదు కానీ ఓకే ఈ లెవెల్లో బెటర్గానే పర్ఫామ్ చేసిందని చెప్పాలి సో వన్స్ చూడండి ఇది సో ఇది ఒక ఫీచర్ నెక్స్ట్ క్యారెక్టర్ డిజైన్ సో క్యారెక్టర్స్ డిజైన్ చేసుకోవడం ఫీచర్ అయితే పెట్టారు నెక్స్ట్ త్రీ డీ త్రీ డీ చే ఉన్నాయి దీంట్లో సో మీరు ఇది వరకు ఇలాంటి త్రీ డీస్ చేయాలంటే ఇమేజెస్ మీరు ఖచ్చితంగా ఒక డిజైనర్లో ఎవరో పట్టుకోవాలి ఇప్పుడు అవసరం లేదు డైరెక్ట్గా మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేసి ఇదే ఓపెన్ అయ్యే జాట్ జీబీటీఏ జనరేట్ చేస్తుంది మీకు ఇక్కడ నెక్స్ట్ బ్రాండ్ ప్లేస్మెంట్స్ మీకు ఏదైనా బ్రాండ్ ప్లేస్మెంట్స్ కావాలంటే సింపుల్గా చూడొచ్చు ఇక్కడ వీళ్ళు ఒక బ్రాండ్ అనేది ప్లేస్ చేశారు ఇక్కడ సో సింపుల్గా సో ఇలాగ వీళ్ళు చాలా ఫీచర్స్ అయితే పెట్టారు మీరు అన్నీ చూడొచ్చు ఇక్కడ కావాలంటే ఒక్కొక్కటి సో అన్నీ చెప్పుకుంటూ పోతే వీడియో చాలా లెంతీ అయిపోతుంది సో అందుకే నేను అన్నీ చెప్పట్లేదు ఇక్కడ సో మీరు వన్స్ వెళ్ళి ఒక్కొక్క ఫీచర్ని లైక్ ఇక్కడ క్లిక్ చేసి దాన్ని ఎక్స్ప్లోర్ అయితే చేయండి అండ్ పొయ్యేటిక్ సో ఇందులో ఏంటంటే మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చారు సో టెక్స్ట్ అనేది మీరు ఏదైనా పోయి రాయాలంటే దాన్ని ఇది చూడండి ఎలా రాసిందో సింపుల్గా ఒక హ్యూమన్ రాసినట్టే ఉంది ఇది క్లియర్గా చెప్పాలంటే సో నెక్స్ట్ వచ్చే తల్లికి దీని కింద వీళ్ళు ఈ వేరే లాంగ్వేజ్ మోడల్స్తో అయితే వీళ్ళు కంపేర్ అయితే చేశారు సో ఇప్పుడు ప్రజెంట్ జీపీటీ ఫోరో నెక్స్ట్ జీపీటీ ఫోర్ టర్బో వాళ్ళది అప్డేటెడ్ లైక్ అప్గ్రేడెడ్ వర్షన్ నెక్స్ట్ జీపీటీ ఫోర్ ఇనిషియల్ రిలీజ్ ఫస్ట్ వర్షన్తో వీళ్ళు కంపేర్ చేశారు క్లౌడ్ త్రీతో కంపేర్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చే తల్లికి జెమ్మీ ప్రో వన్ పాయింట్ ఫైవ్ ప్రెసెంట్ ఏదైతే గూగుల్ వాళ్ళు రిలీజ్ చేశారో అది ప్రో వన్ పాయింట్ ఫైవ్ వర్షనే అది నెక్స్ట్ ల్యామ్డా త్రీ అండ్ ఇలా వేరే లాంగ్వేజ్ మోడల్స్తో అయితే చేశారు ఇక్కడ చూడొచ్చు వీటి అన్నింటిలో కంపేర్ చేస్తే జిపిటీ ఫోర్ఏనే కొంచెం ఎక్కువ పర్ఫామ్ చేసింది ఈ పింక్ కలర్ ఉన్నది మొత్తం జీపీటీ ఫోర్ ఓ చూడొచ్చు మీరు ఇక్కడ సో ఇలా డిఫరెంట్ లాంగ్వేజ్ మోడల్స్తో అయితే టెస్ట్ చేశారు నెక్స్ట్ వస్తే ఏంటంటే లాంగ్వేజ్ టోకనైజేషన్ సో వరకు మీకు తెలుగులో కానీ హిందీలో కానీ వేరే లాంగ్వేజెస్లో ఇస్తే ఇది అంత పర్ఫెక్ట్గా పిక్ చేసేది కాదు అండ్ అవుట్పుట్ కూడా మనం అంత పర్ఫెక్ట్గా చెప్పేది కాదు ఇప్పుడు ఏంటంటే దాన్ని ఎన్హాన్స్ చేసామని చెప్తున్నారు సో వేరియస్ లాంగ్వేజ్ గుజరాతీ తెలుగు తమిళ మరా మరాఠీ హిందీ ఉర్దూ చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి అండ్ ఇంగ్లీష్ కూడా ఉంది సో ఆల్రెడీ ఇది ఇంగ్లీషే మళ్ళీ ఇంకా వీళ్ళు ఏం చేశారు వన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే ఇంక్రీస్ చేశారు దీన్ని సో ఇలా వీళ్ళు చే స్ అనేది అయితే మెన్షన్ చేశారు మోస్ట్లీ మీరు వీడియోస్ అయితే వన్స్ చూడండి ఇప్పుడు నేను ఒకసారి డెమోన్స్ట్రేషన్ అయితే చూపిస్తాను మీకు ఇక్కడ సో ఇన్ కేస్ మీకు యాక్సెస్ వచ్చింది అని తెలుసుకోవాలంటే సింపుల్ థింగ్ మీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒక ప్రామంట్ వస్తుంది ట్రై జీపీ ఫోర్ ఓ అని చెప్పి ట్రైట్ నౌ మీద క్లిక్ చేస్తే మీకు వచ్చినట్టే ఇన్ కేస్ కనిపించకపోతే కొన్ని డేస్ వెయిట్ చేయండి ఎందుకంటే వీళ్ళు అందరికీ ఒకేసారి రిలీజ్ చేయట్లేదు బ్యాచెస్ వైజ్ అయితే రిలీజ్ చేస్తున్నారు సో మీరు కొంచెం వెయిట్ చేస్తే మీకు వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ పేపర్ క్లిప్ సింబల్ కనపడింది అంటే మోస్ట్లీ మీకు ఈ ఫీచర్ అంటే లైక్ జీపీటీ ఫోర్ ఓ యూస్ చేయడానికి వచ్చినట్టే సో ఇప్పుడు నేను ఒకసారి దీన్ని అడుగుతాను యూజింగ్ అని చెప్పి అడిగాను సో ఇది నాకు ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ అని చెప్తుంది యాక్చువల్ నాకు లిమిట్ అయిపోయింది అది సో ఇందులో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది సో ఇప్పుడు లిటరల్గా నాకు ఇది థర్డ్ టైమ్ ఏమో వీడియో నేను రికార్డ్ చేయడం సో లిమిట్ అయిపోతుంది అస్తమానం సో ఇందులో వచ్చింది ఇది ఇంకో అకౌంట్ నేను ఇంకో అకౌంట్ నుంచి చేస్తున్నాను సో ఇలా నేను అకౌంట్స్ మార్చి మార్చి చేయాల్సి వస్తుంది వీడియో అనేది నాకు మోస్ట్లో ఫైవ్ టు సిక్స్ టైమ్స్ దాన్ని అడిగే తలకే నా లిమిట్ ఎక్సీడ్ అని చెప్తుంది సో ఇక్కడ చూడొచ్చు జీపీటీ ఫోర్ యూస్ చేస్తానని చెప్తుంది అండ్ ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ జీపీటీ ఫోర్ ఓ స్మార్ట్ అండ్ ఫాస్ట్ ఇన్ కేస్ మీకు త్రీ పాయింట్ ఫైవ్ కావాలంటే ఇక్కడ మీరు స్విచ్ కూడా చేయొచ్చు సో ఇలాగనమాట నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ పేపర్ క్లిప్ సింబల్ మీద క్లిక్ చేసి మీకు ఏదన్నా ఇమేజ్ కూడా ఇవ్వచ్చు దీనికి సో నేను ఒక ఇమేజ్ ఇస్తాను దీనికి జేంటి దేని గురించి చెప్తుందని అడుగుతున్నారు ఇది యాపిల్ ఈవెంట్ దాన్ని అనమాట మొన్న రీసెంట్గా ఐపాడ్స్ లాంచ్ చేశారు కదా దానికి సో చూడొచ్చు దీన్ని దాన్ని డిస్క్రైబ్ అయితే చేసింది సో అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక ఫీచర్స్ లైక్ దీంతో మనం మాట్లాడాలి ఇవన్నీ చేయాలంటే మీకు ఇక్కడైతే అవ్వదు మీరు అది ఫోన్లో చేయాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకో బిగ్గెస్ట్ అప్డేట్ వీళ్ళు ఈసారి మ్యాక్ యాపిల్ ఎక్కువ సిస్టంలో కూడా ఎంటర్ అవుతున్నారు సో వీళ్ళు యాపిల్లో వీళ్ళు ఒక బిల్డ్ చేస్తున్నారు సో యాపిల్లో కూడా వీళ్ళు జేపీటీని అయితే యూస్ చేసుకునే ఫీచర్స్ తీసుకొస్తున్నారు సో అదొకటి గుడ్ థింగ్ నెక్స్ట్ నేను ఒకసారి ఫోన్లో దీన్ని యూస్ చేసి చూపిస్తాను నాకు తెలిసి మోస్ట్లీ నా లిమిట్ అయితే అయిపోయింది మరి ఒకసారి అయితే నేను టెస్ట్ చేస్తాను సో ఓపెన్ చేశాను జిపిటీ ఫోర్ సారీ చాట్ జీపీటీ సో ఇక్కడ మీకు ఇన్ కేస్ ఫోర్ ఓలో ఉంటే మీకు ఇక్కడ కింద ఫీచర్స్ కనిపిస్తాయి కెమెరా కెమెరా సింబల్ ఇమేజ్ అప్లోడ్ చేయడానికి అండ్ నెక్స్ట్ ఫైల్ ఫైల్ అప్లోడ్ చేయడానికి వస్తుంది నెక్స్ట్ మైక్ సింబల్ ఉంటుంది దాని పక్కనే మనకి హెడ్ ఫోన్ సింబల్ ఉంది చూసారా ఈ హెడ్ ఫోన్ సింబల్ మీద క్లిక్ చేయండి సో హెడ్ ఫోన్ సింబల్ మీద క్లిక్ చేసినట్టయితే Hi. Hi. Hey there. How's your day going? Uh, I am good. How about you? I'm doing well. Thank you for asking. What's on your mind today? Want to know about ChatGPT-4-O? Can you tell me some features of ChatGPT 4O? Since I don't have specific information about ChatGPT 4.0, I can't provide details on its features. However... Okay. Uh, can you tell me a story? Sure. Here's a short story. Once upon a time, in a small village nestled between rolling hills and lush forests, there lived a young girl named Alara. Okay. Allara. Allara was can you tell me a joke? సో ఇలా అనమాట సో చూడొచ్చు ఇలా మీరు దీంతో కాన్వర్జేషన్ అయితే బిల్డ్ చేయొచ్చు నేనైతే మాత్రం లైక్ అంత టాప్న వచ్చి ఉందని అయితే నేను చెప్పను ఎందుకంటే నాకు ఇంకా అంటే ప్రో వర్షన్ తీసుకుంటేనే మనకి ఏదన్నా అన్లిమిటెడ్ యాక్సెస్ వస్తుంది అండ్ అలాగే వాళ్ళు వీడియోస్లో చూపించినట్టు ఇప్పుడు ఈ వీడియోస్లో చూపిస్తారు లైక్ వీడియోతో మనం మాట్లాడి దాంతో రియల్ టైమ్గా కాన్వర్జేషన్ చేయటం ఇవన్నీ చేయాలంటే మీకు ఈ ఫ్రీ దాంట్లో అంత వర్కౌట్ అయితే అవ్వదు సో మోస్ట్లీ మీకు పెయిడ్ మ్యా పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే మీకు ఇవన్నీ వర్కౌట్ అవుతాయి సో వన్స్ చూడండి ఇన్ కేస్ ఫ్రీ దొరికితే నేను చేస్తాను సూన్ ఆ ఫీచర్స్ అన్నీ కాకపోతే వీళ్ళు ఇప్పుడిప్పుడే అప్డేట్ అవుతున్నారు కాబట్టి ఇది అంత ఫాస్ట్ కూడా రెస్పాన్స్ వస్తుందని చెప్పలేను నేను కొంచెం టైం అయితే తీసుకుంటుంది కొంచెం డిలే ఉంది ఓకే సరే వెయిట్ చేసి అయితే చూద్దాం సో మీరు కూడా ఒకసారి టెస్ట్ చేసి మీకు జీపీటీ ఫోర్ ఓ ఫీచర్స్ వచ్చినాయా లేదా అనేది కామెంట్ చేయండి అండ్ ఇంకో థింగ్ ఏంటంటే నాకు నచ్చిన థింగ్ ఏంటంటే ఇది ఫ్రీ ఇచ్చే ఇచ్చారు కానీ మనకి ఇది చాలా లిమిటెడ్ యాక్సెస్ పెట్టారు సో ఒక రోజులో మీరు ఒక ఫైవ్ టైమ్స్ కంటే ఎక్కువ కొట్టేశారు అనుకోండి ఇంకా అది లిక్ ఎక్సీడెడ్ అని చెప్పి అంటుంది సో చూడండి మీరు ఇక్కడ సో ఈ అకౌంట్ని ఫస్ట్ నుంచి వాడుతున్నాను యూ రీచ్ ద ఫైల్ అప్లోడ్ లిమిటెడ్ అని చెప్తుంది సో ఇలా అనమాట నేను దగ్గర దగ్గర టూ త్రీ టైమ్స్ వీడియో రికార్డ్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఇంకో టూ త్రీ అకౌంట్స్ అయితే పట్టుకొని కూర్చున్నాను ఈ వీడియో చేయడానికి సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాము సో నచ్చిందని కోరుకుంటున్నాను అండ్ మీరు ట్రై చేసి జీపీటీ ఫోర్ ఓమ్ని ఎలా ఉందో కింద కామెంట్ చేయండి దిస్ ఓకే విఆర్ సైనింగ్ ఆఫ్ బెబ